జై శ్రీరామ్ లోక్సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలపై నోబుల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు అనైక్యత వల్లే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయని అభిప్రాయపడ్డారు ఆయన అతి పెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్ లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు ఈ విధంగా పేర్కొన్నారు కులగణన అనేది మంచి అంశమే అయితే మెరుగైన విద్య ఆరోగ్య సంరక్షణ లింగ సమానత్వం ద్వారా పేదలకు మరింత సాధికార్యత కల్పించవచ్చు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశపు పౌరుడిగా నేను గర్విస్తున్నాను అయితే మన దేశపు ప్రజాస్వామిక స్వభావాన్ని పెంపొందించడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది జేడియు ఆర్ఎల్డి పార్టీలు అకస్మాత్తుగా ఎన్డిఏ కూటమి వైపు మళ్లడంతో ఇండియా కూటమి దేశ రాజకీయాలపై పెద్దగా పట్టును సాధించలేకపోయింది అని అమర్త్యసేన్ చెప్పారు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్త్యసేన్ విమర్శలు గుప్పించారు నిరక్షరాస్యత లింగ అసమానతలు దేశములోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నారు భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ప్రతిపక్షాల వాదనపై అమర్త్యసేనను ప్రశ్నించగా దీనివల్ల ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం లభించే దిశగా అడుగులు పడతాయని దేశములోని సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనమేమీ ఉండదన్నారు కానీ నిజానికి ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు కాదనకూడదు మనం ఆ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీన పడ్డాయి వాటి స్వయం కృపాపరాధం వల్లే బలహీనపడ్డాయి కానీ రేపు మూడోసారి గనక మోదీ గనక ప్రభుత్వంలోకి వస్తే అది కూడా మూడు వందల డెబ్బై సీట్లకు పైగా వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ మైనార్టీలకి జరుగుతుంది అన్యాయం అంటున్నారు కానీ హిందువుల్లో చాలా మందికి అన్యాయం జరుగుతుంది కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు ఏ నోబుల్ గ్రహీత పట్టించుకోడు ఏ రాజకీయవేత్త పట్టించుకోడు ఏ కుహనా మేధావి పట్టించుకోడు ఏ జర్నలిస్టులు పట్టించుకోరు ఎవ్వరూ పట్టించుకోరు నిజానికి మైనార్టీలు ఒక పది కోట్లో పదిహేను కోట్ల మంది ఉంటే మొత్తం మైనార్టీలు చూస్తే ముప్పై కోట్ల మంది లోపు ఉంటారు భారతదేశంలో మెజారిటీ నూట పది కోట్ల మంది ఉన్నారనుకుందాం అందులో కూడా ఎటువంటి అన్యాయం జరిగినా చీమ కుట్టని విధంగా ఉంటారు వాళ్ళు ఎవరు హిందువుల్లోనే వాళ్ళకి చీమే కాదు సింహం వచ్చి కరిసేసినా వాళ్ళకి ఏమీ ప్రాణాలు పోయినా పర్వాలేదు సమాజం ఏమైపోని మన సనాతన ధర్మం ఏమైపోని వాళ్ళకి అనవసరం అదే మైనార్టీల్లో అన్యాయం జరిగినా ఈ ముప్పై కోట్ల మందే కాదు ఈ నూట పది కోట్ల మందిలో ఉన్నటువంటి హిందువులు కూడా పిచ్చుకొక్కల్లాగా ఎగురుతారనమాట కొంతమంది కానీ ఇదే హిందువుల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరికైనా సమస్య వస్తే కానీ ఎవరు రారు మాట్లాడరు వాళ్ళ కోసం మాట్లాడిన వారిని మత పిచ్చి వాళ్ళు అంటారు మతమౌఢ్యం అంటారు మేధావులందరూ ఒక్కటే ఈ దేశంలో అందరు మేధావులు ఒక్కటే ఆ మేధావులందరికీ మైనారిటీ వాళ్ళే కనిపిస్తారు పాకిస్తాన్లో ఉన్నటువంటి మన మైనార్టీలు కనిపించరు వీళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుంది ఒక్కడ నోరు మీద పడి నిజంగా గొప్ప విచిత్రంగా ఉంటుంది పక్కనే అదే పాకిస్తాన్లో మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింస్కి ఏమైనా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు మెజార్టీ అందరూ స్పందిస్తారు ఎంత దారుణం ఉంటుందో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్